తెలంగాణలో వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీ వర్షం కురిసింది మరో మూడు రోజులు వర్షాలు వడగళ్లు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి ఆరు జిల్లాల్లోని ఆరు వందల యాభై గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు గద్వాలలో భారీగా కురిసిన వర్షాలకు వేరుశెనగా తడిసి ముద్దయింది వ్యవసాయ మార్కెట్లోని వేరుశెనగా అకాల వర్షాలకు తడిసి ముద్దయింది ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడడంతో పంట మొత్తం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది జాహీరాబాద్లో పలుచోట్ల వడగళ్ల వాన పడటంతో పంటలు దెబ్బతిన్నాయి బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది ఎక్కడ చూసినా వడగళ్లే కనిపించాయి రోడ్డుపై వడగళ్ళు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వర్షం కొట్టింది దీంతో అచ్చంపేటలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి విజనేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో కళ్లాల్లో ఆరబోసిన మొక్కలు పూర్తిగా తడిచిపోయాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వెంట కల్లాల్లో ఆరబోసుకున్న మిర్చి పంటంతా తడిచిపోయింది పలుచోట్ల మామిడి చెట్లకున్న పిందెలు నా నేలరాలాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కసింపల్లిలో కల్లాల్లో ఎండబోసిన మిర్చి తడిచిపోయింది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా లక్ష్మీపురం గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు నాగర్ కర్నూలు వనపర్తి నల్గొండ జిల్లాలో ముగ్గురు గొర్రెల కాపర్లు గద్వాల జిల్లాలో రైతు పిడుగుపాటుకు మృతి చెందారు నాగర్ కర్నూలు జిల్లా గోపాల్ తండాలో పిడుగుపడి ఎద్దు మృతి చెందింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంలో పిడుగుపాటుకు ఇరవై గొర్రెలు మేకలు మృతివాతపడ్డాయి నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతల తండాలో పిడుగుపాటుకు నలభై మేకలు మృతి చెందాయి ఏపీలోని మాచర్ల మండలం చింతల తండాలో విషాదం చోటు చేసుకుంది గొర్రెలు కాసేందుకు వెళ్లిన తండ్రి కొడుకు పిడుగుపాటుకు గురయ్యారు కొడుకు రమావత్ సైదాతో పాటు నలభై గొర్రెలు చనిపోయాయి తండ్రి మున్నా నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు రెంట చింతల మండలం రెంటాల గ్రామంలో పిడుగుపాటుకు ఇరవై ఆరు గొర్రెలు మృతి చెందాయి కడప జిల్లా పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో పిడుగుపాటుకు వంద గొర్రెలు మృతి చెందాయి పులివెందుల నియోజకవర్గంలోనూ కుండపోత వర్షం కురిసింది వేంపల్లెలో రోడ్డు మరమ్మతుల కారణంగా వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి నేడు పర్యటించనున్నారు పంట నష్ట తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములు మెరుపులతో వానలు పడతాయని చెప్పింది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయటంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జలు కురుస్తాయని తెలిపింది